జై భారత్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ శేషావళి ఆలూరులోని ఉమా కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గ ప్రజలు నాకు ఒక్క ఛాన్సు ఆలూరు ఎమ్మెల్యేగా అవకాశాన్ని ఇస్తే ఆలూరును అభివృద్ధి చేసి చూపిస్తానని, అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన జీవనాడి అయిన వేదవతి నగర డోనర్ రిజర్వాయర్ ప్రాజెక్టులు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే త్వరగా పూర్తి చేస్తానని చెప్పారు. పేద ప్రజలు ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి ఇసుక కొనడానికి ఇబ్బంది పడుతున్నారని, నన్ను గెలిపిస్తే ఇసుకను ఫ్రీగా అందిస్తానని, ప్రతి గ్రామానికి తాగునీరు మరియు హాలిహర్వి నేమ్ కళ్ళ నడుమ అమ్మాయిల కోసం ఇంటర్, డిప్లొమా, ఐటీఐ మరియు డిగ్రీ కాలేజ్ను ఏర్పాటు చేస్తానని చెప్పారు. అనంతరం టార్చ్ లైట్స్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జై భారత్ పార్టీ తరపు నుండి ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ శేషావళి గారి యొక్క నమస్కారాలండి. జై భారత్. నేను ఈ సంవత్సరం ఆలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా జై భారత్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. అందుకు అనుగుణంగా యాజే ఎమ్మెల్యేగా మీరందరూ నాకు సహృదయంతో ఓటేసి గెలిపించి శాసనసభకు పంపిస్తే నేను శాసనసభలో పోరాడి, ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు కూడా ఈ పెట్రోలు మరియు డీజిల్ పైన వేసిన అధిక సుంకం ఏదైతే ఉందో 25 నుండి 30 రూపాయలు ఆ సుంకాన్ని తగ్గించడానికి విశేష కృషి చేస్తానండి. ఇకపోతే మన ఆలూరు నియోజకవర్గానికి ముఖ్యంగా నేను ఇచ్చిన హామీలలో ఒకటి ఆలూరు మండలానికి ఆలూరు డిపోను తీసుకొస్తాను. ప్రతి ప్రజలకు కూడా 10 లక్షల బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా మీరు గత ప్రభుత్వాలలో ఇసుకను కొనడం జరిగిందండి. మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి మేము ఉచిత ఇసుకను సరఫరా చేస్తాం. ముఖ్యంగా హాలార్వి మండలంలో మరియు నేమకల్ మండలం దగ్గర అక్కడ 2 ITI మరియు డిప్లొమా కాలేజ్, అదేవిధంగా హాలార్వి దగ్గర ఇంటర్ మరియు డిగ్రీ కాలేజ్, దేవనకొండ మండలం మరియు ఆస్పరి మండలానికి ముఖ్యంగా డిప్లొమా కాలేజ్ మరియు వెటర్నరీ కాలేజ్ తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆలూరు నియోజకవర్గానికి అతి ముఖ్యమైనది ఏమంటే యువత కోసం ఐపీఎల్, కేపీఎల్, కబడ్డీ ప్రీమియర్ లీగ్, ఒలింపిక్స్, కుస్తీ పోటీలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించి తర్ఫీదు ఇప్పించి వాళ్ళందరికీ కూడా తదితర క్రీడా స్ఫూర్తిని పెంపొందించి కేపీఎల్ మరియు ఐపీఎల్ ఒలింపిక్స్లో పాల్గొనేలా నా వంతు కృషి నేను చేస్తానండి. ప్రతి గ్రామ మహిళలు, ప్రజలు, ఆలూరు నియోజకవర్గ ప్రజలు మరియు వృద్ధులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య తాగునీటి సమస్య. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా తాగునీటి సమస్యను ఎవరు తీర్చలేరు. నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లోనే ప్రతి గ్రామానికి తాగునీటి సమస్యను తీరుస్తానని అందరి సమస్యల్లో మాట ఇస్తున్నాను. అందుకు గాను ఆలూరు నియోజకవర్గంలో ఉండే నగర డోనర్ రిజర్వాయర్ మరియు వేదావతి ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తాం. ఇకపోతే నిరుపేద ప్రజల కోసం, భూమి లేని నిరుపేద ప్రజలండి, వాళ్లకు గొర్రెల పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. భర్త లేని నిస్సహాయ మహిళల కోసం ఒక గేదె లేదా ఒక ఆవును పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది నేను ఇచ్చిన హామీలలో ముఖ్యమైనది. సో కావున ప్రతి ఒక్కరు మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. మీ పిల్లలకు మీరంతా ఎంతో కష్టపడి చదువు చెప్పిస్తున్నారు. ఆ చదువు ఎందుకు చదువు చెప్పిస్తున్నారు? మీ పిల్లలు ప్రయోజకులై గొప్ప వాళ్ళు అవ్వాలని. మరి చదువు చెప్పిస్తున్నప్పుడు, మీరు ఎంతో కష్టపడి చదువు చెప్పిస్తున్నప్పుడు కనీసం చదువుకున్న ఉన్నత విద్యావంతుని అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత కూడా మీదే కదా. చదువుకున్న వాడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మీ పిల్లలకు చదివిస్తున్న చదువు, మీరు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. కావున ఎవరు కూడా పొరపాటు కూడా ఏ తప్పు చేయకండి. ఇప్పటికే మీరు చాలామందికి చాలా అవకాశాలు ఇచ్చి చాలా దూరం పంపారు.
ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా ఎంతో గొప్ప వాళ్ళని చేసిన గొప్ప ప్రజలు మీరు. ఒక్కసారి చదువుకున్న మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో మీ ప్రజలతోటి కలిసిమెలిసి పెరిగిన ప్రొఫెసర్ శేషాలి గారు అయినా నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీ బ్రతుకులన్నీ మార్చేస్తాను, మీ పిల్లలకు గొప్ప భవిష్యత్తును ఇస్తాను, మీ నియోజక మన నియోజకవర్గాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తారు. దాకా మన పార్టీ సింబల్ ఏదనేది మీ అందరికీ కూడా తెలియదు. మన పార్టీ సింబల్ టార్చ్ లైట్ అండి. మనమందరూ పల్లెటూళ్ళలో కరెంట్ వెళ్ళిపోతే చేతుల్లో పట్టుకుని వెళ్తాం కదండి, అదే టార్చ్ లైట్, అదే బ్యాటరీ. చీకట్లో మనకు టార్చ్ లైట్ ఏ విధంగా అయితే వెలుగునిస్తుందో, ఇదే టార్చ్ లైట్ గుర్తు కూడా మీ జీవితాలలో మీకు వెలుగునిస్తుందని నేను చెబుతున్నాను. కావున ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించవలసినదిగా ప్రార్థన. జై భారత్, జై జేడీ, లక్ష్మీనారాయణ.